ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోవటం వలన లేకపోతే చంపడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆస్తి ఎంత? నన్ను ఒక 5 పైసలు బిళ్ళ ఉందా? ఏదమ్ముడు ఒక 5 పైసలు బిళ్ళ వచ్చిందా? లేదు. ఆయనకి ఏమన్నా ఒక పదవి వచ్చిందా? దేని ఊరిన పని పాట లేక బాబాయ్ని చంపాలా? మామని చంపితే ముఖ్యమంత్రి పదవి వచ్చింది, పార్టీ అధ్యక్ష పదవి వచ్చింది, మన పొప్పుగాడి దేనికి పని కానీ తింటాకి పని కానీ పొప్పుగాడిని ఒక నాయకుడిని చేయాలని ఊరి మీద వదిలాం. మనం ఒక 40 ఏళ్ళు హ్యాపీగా బతికాం, ఇవన్నీ కొట్టుకొచ్చాం, తడిగుడతో గొంతు కోసాం, వెన్నుపోటు పొడిచాం. రామరావుని చంపితే మనకన్నీ ఇవన్నీ వచ్చినాయి. వివేకానంద రెడ్డి గారిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం వస్తుంది? దినపు ఖర్చు, ఆ ఊళ్ళో వచ్చిన వాళ్ళ కాఫీలు టీలు భోజనాలు ఖర్చు తప్పించి ఏం వస్తుంది? ఏం వచ్చింది? ఆయన ఆస్తి వచ్చింది వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి? లేకపోతే ముఖ్యమంత్రి పదవి వచ్చిందా? లేకపోతే పార్టీ అధ్యక్ష పదవి వచ్చిందా? లేకపోతే వైఎస్ఆర్సీపీ వివేకానంద రెడ్డి గారు పెట్టిన పార్టీనా? జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వివేకానంద రెడ్డి గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ గారి మీద పోటీ చేశాడు. ఆయన విజయమ్మ గారి మీద పోటీ చేసిన వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు. అతనేమి మా పార్టీలో ఫౌండర్ కాదు, ఆయన ఆదర్శాలతోనూ ఆయన లేకపోతే ఆయన చేదోడో లేకపోతే ఆయన చేయబట్టుకు నడిపెడితే జగన్మోహన్ రెడ్డి గారు నడిచినటువంటి వ్యక్తి కాదు. వివేకానంద రెడ్డి గారిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి వస్తుంది? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఏం వస్తుంది? వివేకానంద రెడ్డి గారు బతుకున్నా చచ్చిపోయినా ఆ సీటు అవినాష్ రెడ్డికే ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి కడప పార్లమెంట్కి ఆయన విజయమ్మ గారి పులివెందుల నుంచి శాసనసభకి పోటీ చేస్తే వివేకానంద రెడ్డి గారు ఆయన కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు పార్టీకి నిలబడి వాళ్ళని ఓడిస్తాకి సర్వనాశనం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులు అవినాష్ రెడ్డి గారిని, భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వాడి నుంచి వాళ్ళ విజయం కోసం ప్రతి నిమిషం పాటు పడినటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తులనికే సీటు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు బతుకున్నా కూడా అవినాష్ రెడ్డికి ఇస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం ఆ సీటు కోసం, లేకపోతే దేనికోసం? వివేకానంద రెడ్డి గారి మీద 5 పైసలు ఆస్తి ఉంది. ఆయన చంపే రోజుకి ఆయన పేరు ఉన్నటువంటి ఆస్తి అంతా కూతురు పేర, భార్య పేర, ట్రాన్స్ఫర్లు అయిపోయిన అల్లుడి పేరు, ఆయన పేరేమి లేదు. మేము చేయించుకున్నాము మా పేర. ఎందుకని ఆయన పేరు ఉన్నటువంటి ఆస్తులు అన్నీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి? వివేకానంద రెడ్డి గారు చనిపోయే నాటికి ఆయన పేరు ఉన్నటువంటి ఆస్తులన్నీ ఎవరి పేరు ట్రాన్స్ఫర్ అయి ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా వచ్చినాయా? ఆయన భార్య, ఆయన కూతుళ్ళు, ఆయన అల్లుళ్ళకి వెళ్ళింది. ఆయన చచ్చిపోవటం వల్ల మాకేమైనా ఆస్తి వచ్చిందా? లేదా మాకేమైనా రాజకీయ పదవులు వచ్చినాయా? నిన్న పొద్దున పనికి మళ్ళీ నా కొడుకు అడుగుతాడు, నువ్వు ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ వేయమన్నావు జగన్మోహన్ రెడ్డి, తర్వాత నువ్వు అధికారంలో వచ్చినా సిబిఐ ఎందుకు వద్దని విట్రాయి? అరే చంద్రబాబు నాయుడు అట్లా లఫూట్ నా కొడుకున్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా, వీడు దొంగ కేసు దొంగ ప్రభుత్వం నడుపుతున్నాడు కాబట్టి ఆ కేసుని అడ్డదారిని నడుపుతాడని చెప్పి సిబిఐ ఎంక్వైరీ కోరాం. మా ప్రభుత్వం వచ్చినాక మా ప్రభుత్వంలో మేము ఎంక్వైరీ చేసుకుంటాం కాబట్టి సిబిఐ అవసరం లేదని చెప్పి విత్డ్రా చేసుకోమని చెప్పాం. అదేదో పెద్ద కొండందా వెలికిని పట్టుకున్నట్టు ఈ పనికి మళ్ళీ పోకోడి వాళ్ళంతా వచ్చి అప్పుడు పెట్టమన్నావు. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు ఎవడ ముఖ్యమంత్రి? ఈ పనికి మళ్ళీ చంద్రబాబు గారు అటు సిబిఐ ఊళ్ళోకి రావటానికి వీళ్ళని చెప్పి బ్యాన్ చేశాడు. మా అనుమానం సిబిఐ రావటానికి వీళ్ళని ఇటు బ్యాన్ చేసి వివేకానంద రెడ్డి గారిని చంపి జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయటా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు లేఖ రాశాం. మా ప్రభుత్వం అధికారం వచ్చినాక మా పోలీసులతో మేము విచారణ చేయవచ్చు, ఈ దొంగల్ని కేడి నా కొడుకులను పట్టుకోవచ్చు అని చెప్పి మేము సిబిఐ అవసరం లేదు మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పాం. చేస్తే ఇదేదో పెద్ద కొండంతా వెలికిని పట్టుకున్నట్టు వీడు పెద్ద ఒక మేధావీడు అపరం మేధావి ఒకడు వచ్చాడు పోతున్న పనికి మళ్ళీ నా కొడుకు వచ్చి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కోరావు ఇప్పుడు ఎందుకు వద్దన్నావు అంటాడు. మీ పనికి మాలిన ఆవిడ 420 గాడు ముఖ్యమంత్రికి ఉన్నాడు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కోరాం. నేను నీ రాష్ట్ర ప్రజలు మట్టిలో కలిపేశారు కాబట్టి నీ ప్రభుత్వాన్ని మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మేము నిష్పక్షపాతంగా మేము ఎంక్వైరీ చేయవచ్చని అవసరం లేదని చెప్పాం. అది కూడా పెద్ద లాజిక్. వీడు కొండందా వెలికిని పట్టినట్టు ఒక క్వశ్చన్. దానికి ఇటువంటి బుర్రలేనటువంటి చంద్రబాబు 420 గడి 420లను పెట్టుకుని నడుపుతూ ఉంటాడు కర్మ.